చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి చిరుత ఆనవళ్ల కోసం అటవీ శాఖ అధికారులు పరిశీలన. శ్రీకాళహస్తి కైలాసగిరి కొండల్లో పంట పొలాల వద్ద చిరుత మృతి చెందగా పూడ్చి పెట్టారన్న వరుసగా వస్తున్న వార్తా వదంతులపై అటవీ శాఖ అధికారులు కైలాసగిరి కొండల్లో పరిశీలన చేశారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి వదంతులంటూ వెనుదిరిగారు. శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కొండలో లక్ష్మీపురం గ్రామ సమీపంలోని పంట పొలాల వద్ద చిరుత సంచారం చేస్తుందన్న స్థానికుల సమాచారంతో ఆ గ్రామంలోని రైతుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తించిన సంగతి తెలిసిందే. మరోవైపు కొండల్లోని పంట పొలాల వద్ద కొద్ది రోజుల క్రితం ఒక చిరుత మృతి చెందగా గుర్తు తెలియని వ్యక్తులు గోప్యంగా పూడ్చిపెట్టారని సమాచారం రావడంతో శనివారం శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఫారెస్ట్ సిబ్బంది మరియు ఈ ప్రాంతమంతా కాళహస్తి దేవస్థానం పరిధిలోనిది కావడంతో హరిత అభివృద్ధి సిబ్బంది సమక్షంలో ఈ ప్రాంతంలో పరిశీలన చేపట్టారు. కొందరు అనుమానించినట్లు చిరుతను పూడ్చిపెట్టారు అన్న చోట తవ్వి చూశారు. అయితే అక్కడ కొన్ని వెంట్రుకలు బయటపడగా అవి చిరుత పులువా లేక మరో జంతువా అనేది ఫారెస్ట్ అధికారులు నిర్ధారించుకోలేకపోయారు. ఇక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఇదంతా వదంతులే అంటూ ఫారెస్ట్ అధికారులు దీనిపై స్పందించకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఏదేమైనా ఈ ప్రాంతాల్లో చిరుత పులులు సంచారం సాగిస్తున్నాయి అన్న ప్రచారం స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు స్పందించి తగు రక్షణ వలయం ఏర్పాటు చేయాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే నువ్వు రేపు ఈ విషయంలో కోర్టు ఫైల్ చేసినప్పుడు రావాల్సి వస్తుందిగా. సంతకాలు పెట్టాలి ఇప్పుడు, ఎంత సంచనాలు పెట్టినప్పుడు సంతకాలు పెట్టాలి. రేపు కోర్టు ఆర్డర్ పెట్టినప్పుడు కేసు రావాల్సి వస్తుంది. ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు చట్టం అంతే. మాది లక్ష్మీపురం అండి, లక్ష్మీపురం కాబట్టి మేము ఇంట్లో నుంచి పోవాలంటే భయంగా ఉండదు. మేము ఎట్టబోయేదాన్ని భయపడి చచ్చిపోతా ఉన్నాము. మీరు కొన్ని దయవించి గవర్నమెంటు దీన్ని చేరికి తీసుకొని ఆ పుల్లుల్ని ఎట్లా చేసి మాకు సహాయం చేయండి, అది మేము కోరుతా ఉన్నాం. అది మా ఇది మీ దయ. పొలాకాలు పోయినప్పుడు చూసినాం. లేకపోతే మేము ఇంత ఇంతకాలం చెప్పుకుంటే ఎందుకున్నావు చెప్తున్నావా? ఇప్పుడు వచ్చాయి కాబట్టి కదా చెప్పగల వస్తున్నావా? చూసినావా కాబట్టి భయపడి ఆ చిన్నప్పుడు కాదు, మేము కోటకాడ పోతున్నప్పుడు బాగా అంత వయసులోనే పుల్లు చూసినాము, చచ్చిపోయింది చూసినాము. అప్పుడు ఈ ఇంటర్వ్యూ వచ్చింది కొత్తగా. అప్పుడు ఆ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు మా ఇక్కడ ఇక్కడ ఇప్పుడు కనపడది, దానికి యువతలో ఒక పులి చచ్చిపోయింది, అంత కవతలు దెబ్బతాయి ఒక పులి చచ్చిపోయింది, ఇట్లా ఈ సైడ్ ఒక పులి చచ్చిపోయింది. ఆ మార్గాన్ని అప్పట్లో భయం ఉన్నాయి, పెద్ద పుల్లు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు కూడా అవే కదా, ఇప్పుడు అయ్యే ఉంటాయి. వచ్చి ఏడ్చేసినాడు గోలుమాలుగా అట్లా. ఆ మరి ఉండయా కాబట్టి కోతులు కూడా రాత్రులు అరిసి తీస్తాయి ఫుల్లు కాబట్టి చూడండి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దాన్ని లక్ష్మీపురం గ్రామం చిరత్తూరు. సోమవారం ఉదయం మేము తెల్లారుజామున 5:30 4:30 3 గంటలకు కూడా వెళ్తాం సార్. అప్పుడు పొలం గడికి ఆ బొద్దు పొప్పేత వేయాలని 4:30 ప్రాంతంలో పోయినాం సార్. కైలాసగిరి కొండలో అనుకుని దేవుడు బాట ఉన్నారు సార్. ఆ బాటలో 2 చిరుతపుల్లు ఉన్నాయి సార్. ఒకటి లైట్ ఫోక్సింగ్ పడతానే పక్కకు పోయింది సార్, ఇంకోటి మాత్రం నిలబడుకున్నట్టునే చూస్తుంది. నాకు భయం వేసి వెంటనే రివర్స్ చేసుకుని డాక్టర్ ఇంటికి వచ్చేసాను సార్. ఊళ్ళో ప్రజలకు అంతా చెప్పి కూడా మేము ఇంత ముందు కూడా గమనించాము, కానీ చిరుతపుల్లు అనుకోలేదు మేమేమో, కానీ ఉండాయనేసి కన్ఫర్మ్ అయింది. నేను చూసినప్పటి నుంచి కన్ఫర్మ్ సార్, ఊరు పోవడం లేదు సార్, భయపడిపోతాను అడవిలో. రెండో రోజు ఆ ప్రాంతంలోనే సార్, అడవిలో ఇంక ఇక్కడికి అక్కడికి కొద్ది డిస్టెన్స్లోనే సార్. మళ్ళీ ఆ పక్క వచ్చి సెంటర్ ఉంది సార్ ఒక అతను, అతను కూడా ఒక పులి 2 పిల్లలు చూసి ఇప్పుడు అక్కడ ఉండేది లేదు సార్, తోపుల కాపలా ఉంటున్నాడు. ఆయన కూడా ఇదే విధంగా చెప్పినాడు, ఒక పులి 2 పిల్లలు ఉండేవి ఆడ ఉన్నే ఉన్నానేసి వెళ్ళిపోయినాడు సార్. గ్రామంలో పరిస్థితి కూడా అంతే సార్, ఆరైతే తలుపులు బేగాలు వేసుకునేసి